కానీ అసైన్డ్ భూములు లాక్కున్నారు అనే దానికి ఇదొక్కటే ప్రాథమిక సాక్ష్యం ఆధారంగా చంద్రబాబు గారు ఇరుక్కునే అవకాశం ఎంతవరకు ఉంది? వాస్తవంగా అయితే సాధారణమైనటువంటి కొంచెం న్యాయ పరిజ్ఞానం ఉన్నోడన్న దాంట్లో మూడు తప్పులు బాబే చేశారు. ఒకటి అసైన్డ్ భూమి తీసుకుంటాను మీకేం ఇవ్వనని చెప్పటం, ఆ తర్వాత తీసుకుంటానన్నంత వరకు బాగానే ఉంది పరిహారం ఇస్తానని, ఎవడి చేతిలో ఉంటే వాడికి అన్నారు. అది కుంభకోణంలో రెండో కోణం, బట్ చట్ట ప్రకారం ఆ హక్కు ఉంది. మూడోది వచ్చేటప్పటికి ఆ భూమికి బదు అమ్మడం అన్నది జరిగింది. అది ఆ టైంలోనే జరిగింది, 55 ఏళ్ల క్రితం 70 ఏళ్ల క్రితంగా ఆ టైంలోనే జరిగింది అన్న విట్నెస్ ఉంది. ఈ మూడు వాస్తవంగా అయితే గనక ఇమ్మీడియట్ గా బొక్కలో ఎవరు లబ్ధి పొందారు, దీని వల్ల ఎవరికి ప్రయోజనం చేకూరింది అన్నప్పుడు అక్కడ బాబు గారికి నేరుగా ఎటువంటి లబ్ధి జరగలేదని చూపిస్తే కేసు వీగిపోయే అవకాశం ఉండదు మేబీ. కానీ ఇక్కడ అట్లాంటప్పుడు గవర్నమెంట్ చేసే తప్పులకి ఇంకెవరు బాధ్యత అవుతారు? అంటే భూములు అమ్మకాలు కొనుగోలు కుంభకోణం అంటే ఓకే, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం, డమ్మీ కంపెనీలు ఇవన్నీ. ఇక్కడ అసైన్డ్ భూములు ఒకటి కొనుక్కొని తర్వాత వాడు ఇంకొకటి కమ్మడం అంటే మధ్యలో వ్యవహారం అంతా నడిచిపోయింది కదా, డైరెక్ట్ గా బాబు గారికి లేదు కదా లింక్ అంటున్నాను. అసలు ఆ చట్టం ఎందుకు చేశారు బాబు గారు? అది ఆయన దర్యాప్తు చేయాలి. రెండోసారి ఆ చట్టం ఎందుకు చేశారు? రెండవది అది కొంటున్నారని చెప్పేసి వీడియోలతో సహా ఉన్నప్పుడు దర్యాప్తు ఎందుకు చేయించలేదు? ఇప్పుడు ఒక 4000 మంది ఉన్నారనుకోండి, ఒక 100 మందో 200 మందో 500 మందో అట్లాగా